చేరుకుంటోంది. ఈరోజు పలువురు ప్రముఖులు నామినేషన్లు వేస్తారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గజ్వేల్ కామారెడ్డి స్థానాల నుంచి నామినేషన్లు సమర్పించారు. కాగా ఈరోజు నామినేషన్లు వేసిన వారిలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ నేతలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. మరోవైపు కామారెడ్డిలో నామినేషన్ల అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి తప్ప ఎవరో చెప్పారని వేయొద్దని ప్రజలను కోరారు. రాబోయే రెండేళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్లకు కాళేశ్వరం నీళ్లు తెస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ధరణిని తీసేస్తామంటున్నారని, ధరణిని తీసేస్తే రైతులకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని హెచ్చరించారు. కామారెడ్డిని తప్పకుండా జిల్లా చేస్తామని ఈరోజు మనం జిల్లా కూడా చేసుకున్నాం, మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం. అయితే ఈ సందర్భంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నాయకులు, విశేషంగా గోవర్ధన్ గారు, మీరు ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని చెప్పి నన్ను చాలాసార్లు అడగడం, అది ఎందుకో దైవం కృప ఈరోజు వచ్చి నేను పోటీ చేయడం జరిగింది. రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు. ఏ దేశాలలో అయితే ఆ పరిణతి వచ్చిందో, ఆ స్థాయి పెరిగిందో, ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని ముందు పోతూ ఉన్నాయి. మనం ఉన్నకానే ఉండిపోతూ ఉన్నాం. మీ అందరినీ కూడా నేను కోరేది, ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోతాయి, ఇంకా ముందు కూడా వస్తాయి పోతాయి, వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి, అభ్యర్థి గుణము ఘనము మంచి చెడ్డ చూడాలి. దానికి మించి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వ్యక్తుల వెనుక 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు లెక్క లెక్క లెక్కిస్తారో అయిపోతుంది, అక్కడికి అయిపోదు కథ. ఈ పరిణతి రావాలని చెప్పి నేను కోరుతున్నది. ఓటు అలవోకగా ఆషామాషిగా వేస్తే, తమాషా కోసం వేస్తే 5 సంవత్సరాలు మన తలరాత మారుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవడో చెప్పిండని, మా అన్న చెప్పిండు, మా చిన్నయ్య చెప్పిండు, మా బామ్మర్ది ఫోన్ చేసిండని ఓటు వేయద్దు. విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నడవడిక ఏంది, వాళ్ళ అధికారం ఇస్తే ఏం చేసిండ్రు, వాళ్ళ చరిత్ర ఏంది అనే వివేచన తప్పకుండా ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఆ చర్చ జరిగి మీరు ఓట్లు వేసినప్పుడు ఎన్నికలలో నాయకులు కాదు మీరు గెలవడం ప్రారంభమవుతుంది, ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ